తిరిగి స్వాగతం. కృష్ణతేజ గారు అలవోగ్గా ఒక ఇంపార్టెంట్ ఇష్యూని బయటకు తీసుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళంతా కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పారు, లేదా కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పారు. ఒక రకమైన ఆలోచన కూడా వస్తోంది, సరిగ్గా విశ్లేషణ చేస్తే సనత్ నగర్ నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, కుక్కటిపల్లి నుంచి మాధవరం కృష్ణారావు గారు కానివ్వండి, అరకపూడి గాంధీ గారు కానివ్వండి, మరి ప్రకాష్ గౌడ్ గారు కానివ్వండి, లాస్యనందిత కంటోన్మెంట్ కానివ్వండి, వీరంతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రముఖ నాయకులు. వివేక్ గారు కుత్బుల్లాపూర్ వివేక్ గారు, అలాగే మల్లారెడ్డి గారు కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా, వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి, వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి ఆ క్యాడర్ని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా వాళ్ళని కాపాడుకోవాలి, పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తులు కాబట్టి మిగతా రాష్ట్ర పరిణామాలు ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అటువైపు పోకుండా వాళ్ళ వైపు ఉంచుకోగలిగారు. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. వీరంతా తెలుగుదేశం పార్టీలో 20-30 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఆ క్యాడర్ని కాపాడుకోగలిగారు, ఇవాళ విజయ దుందుపి మోగించగలిగారు. కృష్ణతేజ గారు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కరెక్ట్గానే లేవనెత్తారు. ఎస్, అంటే ఈ విషయం కాకుండా ఇక మిగతా మరి ఇవాళ కేటీఆర్ గారు స్పందించారు, ఇవాళ రేపు కేసీఆర్ గారు కూడా స్పందిస్తారు. నాకు తెలిసి 1983లో కేసీఆర్ గారు మొట్టమొదటగా పోటీ చేసినప్పుడు మదన్మోహన్ గారి చేతిలో 800 సంథింగ్ ఓట్తో ఓడిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు 85 కానీ 89 కానీ 94-99 తర్వాత ఇక టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన తర్వాత లక్షల మెజార్టీ తప్ప వేరే లేదు. మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో ఇవాళ థర్డ్ పొజిషన్, అంటే భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు అక్కడ ఉన్నాయి. సరే, అది ఏది ఏమైతేనేమి కానీ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. అందులో రేవంత్ రెడ్డి గారు డిబేట్స్లలో నాతో పాటు వచ్చినవారు కాబట్టి వారికి, టీడీపీలో కూడా మనం ఉన్నాం కాబట్టి వారికి శుభాకాంక్షలు. అదే రకంగా కృష్ణతేజ కూడా ఐ థింక్ బాగా డిబేట్స్లో కొలిగ్గా మిత్రత్వం పెరిగింది కాబట్టి తోటి డిబేటర్గా వారికి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఒకటి. రెండోది, తప్పకుండా మా పార్టీ సమీక్షించుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి, సమీక్షించుకోవాలి కూడా. రెండోది ఏంటంటే మీరు అన్న మాట వాస్తవం, టీడీపీ అంటే ఇప్పటికీ చూడండి మాలాంటి వాళ్ళకి మక్కువ ఎందుకుంటుంది అంటే ఒక పార్టీలో పనిచేస్తే దాని లోయలిజం. ఈరోజు టీఆర్ఎస్కి ఈరోజు కూడా మేము లోయలిస్టులుగా ఉన్నాం, అది పదవులు రాని రాకపోని మాకు పెద్దగా బాధించదు. పార్టీ బాగుండాలి, మా నాయకుడు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. అది నిజంగా టీడీపీలో మాకు అలవాటు అయింది. నిజంగా కూడా టీడీపీ బాగా లీడర్స్ని ప్రొడ్యూస్ చేసిందండి. టీడీపీ చేసింది మీ TV5లో కూడా ఎంతమంది డిబేట్కి వచ్చిన వాళ్ళు, నా తోటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఆంధ్రాలో మంత్రులుగా చాలామందిని నేను పరిచయస్తులు ఏర్పడినారు. సో ఆ రకంగా లీడర్లను తయారు చేసిన కర్మాగారాల్లాగా ఉన్నది తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ ఇది కానీ. కొంతమేరకు ఏంటంటే మేము అది కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. కొంతమంది పార్టీ లోయలిస్టులని, పార్టీని నమ్ముకున్న వాళ్ళని మనం బలవంతులను చేస్తే వారు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కింద కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొంత ఈ పార్టీ మార్పులు కూడా ఇమీడియట్గా ఈ జంపింగ్ జపాంగ్లని ఇటువంటి వ్యవహారాన్ని కూడా కొంతమేరకు తగ్గించుకుంటేనే అన్ని పార్టీలకు శ్రేయస్కరం. అంటే నేను జనరల్ వాతావరణం చెప్తా ఉన్నాను, ప్రజలు ఎహ్యయించుకుంటున్నారు. మనకి ఈరోజు ప్లస్ అవ్వచ్చుగాక, మనం బలవంతులుగా కనిపించవచ్చుగాక, కానీ ప్రజలకు ఆ కలయిక జీర్ణం అవ్వట్లేదు. సో డెఫినెట్గా రాబోయే కాలంలో అనేక విషయాలు సమీక్షించుకొని ముందుకు పోదాం. పెద్ద వ్యత్యాసం కూడా లేదు మాకు, 40-60, 60-40 పెద్ద సభ. మనకు తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గాప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్.